కాంగ్రెస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైసా పట్టణంలోని లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పట్టణంలోని పురాణ బజార్ మార్వాడి భవనంలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి గారు పాల్గొన్నారు. డాక్టర్ రామాదేవి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి సోయం బాపురావు గారు కూడా బైంసాపట్టణంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్ లో 4 మొబైల్ ఫోన్లను దొంగతనం చేసిన 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సిఐ శ్రీనివాస్ అన్నారు. తేదీ 18 తారీఖున ఉదయం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో బైంసాపట్టణంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్ లో గుర్తు తెలియని 2 వ్యక్తులు 4 సెల్ ఫోన్లు చోరీ చేయడం జరిగింది. దీనిపై మన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు సీసీ ఫుటేజ్లను పరిశీలించగా 2 వ్యక్తులు వచ్చినట్టుగా మాకు అనిపించింది. వారి వివరాలను మేము తెలుసుకొనగా వారు బైంసాపట్టణంకే చెందిన అఫ్జల్ అండ్ సలావుద్దీన్ అని తెలిసింది. వీరిని మేము పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 4 సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము, రిమాండ్ కూడా చేస్తాము. బైంసా పట్టణంలోని ఆర్టీసీ డిపో పక్కన ఉన్న డిపోకు సంబంధించిన భూమిలో ముళ్ళ పొదలు బాగా పెరిగి ఉండడంతో పక్కన ఉన్న పులేనగర్ వాసులకు ఇబ్బందిగా ఏర్పడుతుంది. ముళ్ళ పొదలను తొలగించాలని పులేనగర్ వాసులు డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు మన ఆర్టీసీ బైంసా డిపో మేనేజర్ గారికి మన బైంసా పట్టణం వార్డ్ నెంబర్ 16కు సంబంధించిన కాలనీ పెద్దలు, అదేవిధంగా యువకులు ఇక్కడికి రావడం ముఖ్య సమస్య. దాని ప్రకారం సమస్యను బట్టి ఈరోజు డిపో మేనేజర్ గారికి విన్నప పత్రాన్ని సమర్పించడం జరిగింది. సమస్య మొట్టమొదటి, గత 2 నెలల క్రితం మా కాలనీకి డిపో ఆనుకోవడం ఉండడం, మరి డిపో ఆవరణలో ముళ్ళ పొదలు
విపరీతమైన పెరగడం, ఆ ముళ్ళ పొదలలో అడవి పంది అడవుల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నిలయంగా ఉండడం, ఈ ఆవరణలో మరి గత 15 రోజుల క్రితం 3 వ్యక్తులకు, నర్సింహులు అనే వ్యక్తి పొలాల్లో వెళ్ళు సమయంలో అతనిపై ఆ అడవి పంది దాడి చేయడం జరిగింది, అతని కాలుపై కాలును విపరీతమైన గాయపరచడం జరిగింది. మొన్న ఒక బాలుడు వారిని అదే కమలా ఫ్యాక్టరీ పక్కన కంపౌండ్లో అతని తండ్రి కార్మికునిగా పనిచేయడం, అక్కడ ఆ బాలుడు నివసిస్తూ అక్కడ ఉండడం వలన ఆ కంపౌండ్ లోపల కూడా అడవి పంది చొరబడి ఆ బాలుడిని తీవ్రంగా గాయపరిచి కన్నును కూడా పెద్ద మొత్తంలో ముఖంపై గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఆ బాలుడిని రక్షించబోయిన కూడా తీవ్రంగా ఆ అడవి పంది గాయపరచడం జరిగింది. ఇవన్నీ సమస్యలు ఇవన్నీ ఉండడం, వీటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా కాలనీ వాసులు పెద్దలు యువకులు అందరు కలిసి మరి మొట్టమొదటి సమస్య డిపోలో ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి ముళ్ళ పొదలు, ఈ ముళ్ళ పొదలను తీస్తేనే ఇక్కడ ఆడిపంది ఇక్కడికి రావడం ఉండదు. మరి ఆ సమస్యను బట్టి ఈరోజు మేము రిప్రజెంటేషన్ కార్యక్రమం భాగంగా ఈరోజు డిపో మేనేజర్ గారికి విన్నపించుతూ మరి వారు కూడా మేనేజర్ గారు సానుకూలంగా స్పందిస్తూ మరి ఈ 2 రోజులలో ఖచ్చితంగా మా ఆవరణలో ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించు మీ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మా కాలనీవాసుల పెద్దలందరి తరఫున యువకులందరి తరఫున డిపో మేనేజర్ గారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు పరిసర ఏదైతే కాలనీవాసులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మన బైసా డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే బైసా డిపో ఆవరణలో గల ముళ్ళ పొదలను తొలగించి మొత్తం దాన్ని క్లీన్ చేసి అది మొత్తం మొక్కలు నాటి దాన్ని ప్రజలకు వచ్చిపోయే విధంగా ఉంచాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్, ఈరోజు ఈ వినతి పత్రంలో మీకు విన్నపిస్తున్నాం ఏంటిదంటే మీ యొక్క కాలనీ నివాసులు కానీ తర్వాత మీ యొక్క ఆర్టీసీ డిపోలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ మీ యొక్క ఆర్టీసీ డిపోలో పనిచేసే మహిళా కండక్టర్లు కానీ ఇక్కడ నుంచి రావడం పోవడం జరుగుతుంది. ఆ వచ్చిపోయే వాళ్ళకు కనీసం రక్షణ లేకుండా పోయింది. ఆ అడవి పంది నిన్ననే గత 2 నెలల కింద ఒక పిల్లవాడి పైన దాడి చేసి అతని కన్ను గుడ్డు భాగం బయట పీక రావడం జరిగింది. ఇది బాగా తీవ్రమైన సమస్య. మీరు వెంటనే దీనిపైన స్పందించి మీ ప్రభుత్వానికి కానీ మీ పయాదవర్గాలకు కానీ ఈ సమస్య తీవ్రతను వివరించి వెంటనే దీనిపైన పరిష్కారం చూపాలని ఈ వినతి పత్రంలో పేర్కోవడం జరిగింది. ఇంకొకటి, ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో దొంగల బెడద బాగుంటుంది. ఆ ముళ్ళ పొదలు ఉండటం వల్ల ఆ ముళ్ళ పొదల్లో దొంగలు దాక్కొని తర్వాత ఈ దోచుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే సమస్యను పరిష్కరించి మీ ఉన్నతంగా తెలియజేసి తగిన సమయం తీసుకొని వెంటనే ఆ ముళ్ళ పొదలను తొలగించి మా కాలనీవాసులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Oh, oh, oh.